విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుక ముఖ్యాంశాలు నాడు నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలి విద్యాశాఖ సమీక్షలో ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్ తో కాలయాపన చేశారు విమర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కుప్పంలో టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడిన సజ్జల రామకృష్ణారెడ్డి జిన్నా టవర్ కేజీహెచ్ పేర్లను మార్చాలి డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ స్పెషల్ సిఎస్ బుడితి రాజశేఖర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని అన్నారు నాడు నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఇప్పటికే ఏర్పాట్లు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలని అన్నారు మంగళవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లోనే విద్యా కానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్నారు జగనన్న అమ్మఒడి విద్యా దీవెన పథకాలను అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకువస్తున్న ఫౌండేషన్ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల మ్యాపింగ్ హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శనను నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకుండా వేధిస్తుందని ఆరోపించారు బాధితుల తరపున తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు స్థానికంగా వైసీపీ నేతలు పాల్పడుతున్న మోసాలను ఎండకట్టాలని తమ పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు వైసీపీ నేతలు చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించి చెప్పాలని తెలిపారు టీడీపీ తరపున నియోజకవర్గాల్లో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు మహానాడు నిర్వహించే వరకు వరుస కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించాలని మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు అన్నారు బుధవారం గుంటూరులోని పలకలూరు రోడ్లో ఉన్న గుంటూరు క్లబ్లో లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ దయాళ్ స్వామి వివేకానందను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు దేశ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సంక్రాంతి వెలుగులు నింపాలని అన్నారు ప్రపంచానికి తరగని శక్తి సూర్యుడని రాబోయే రోజుల్లో సూర్యశక్తిపైనే ఆధారపడాల్సి ఉంటుందని అన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సోలార్ సిస్టమ్ ఉపయోగించుకోవాలని కోరారు ఈ పండుగకు ప్రజలందరూ గ్రామాలకు వెళ్లి సుఖ సంతోషాలతో పిండి వంటలతో అమ్మా నాన్న ఇరుగు పొరుగు వారితో సంతోషంగా గడుపుతారని అన్నారు సూర్య సంక్రమణ వలన సంక్రాంతి వస్తుందని ప్రపంచానికి ఎనర్జీ ఇవ్వగల శక్తి సూర్యునికి ఉందని అన్నారు సంక్రాంతి పండుగను ముందుగానే నిర్వహించిన లైవ్ భారత్ ఫౌండేషన్ వారిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో లైవ్ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ సుజనా చౌదరి రఘునాథ బాబు కన్నా లక్ష్మీనారాయణ రావెల కిషోర్ బాబు ఎమ్మెల్సీ మాధవ్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సంక్రాంతి పండుగ ఏమిటి అని మనం ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే నాకైతే రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో సంక్రాంతి అనేది సూర్యుడి యొక్క గమనం మీద ఆధారపడిన పండుగ ఒక రాశి నుంచి మరొక రాశికి మారేదాన్నే సంక్రమణ అంటారు ఆ సంక్రమణలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి యొక్క రోజుని మకర సంక్రాంతిగా మనం పరిగణిస్తాం కార్లన్నీ విజయవాడ రోడ్డు వైపు చూస్తాయి హైదరాబాద్ నగరం నుంచి అందరూ కూడా గ్రామాలకు తరలి వస్తుంటారు బంధుమిత్రులందరూ కలిసి ఉంటారు కొద్ది రోజుల పాటు
ఇది కుటుంబాల మధ్య ఆత్మీయతని అనుబంధాన్ని పెంపొందించే పండగ సంక్రాంతి కాబట్టి మనందరికీ చాలా ఇష్టమైనటువంటి పండగ శిమకుర్తి మండలంలోని నెహ్రూ నగర్లో రబ్బర్ ట్యాగ్ తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదాలపై చైనా అక్షరాలతో రబ్బర్ ట్యాగ్ గుర్తించాడు. దానికి అడ్డంగా 2019 నిలువుగా 2207 కోట్స్ ఉన్నాయి. అయితే అతని ఇంట్లో తరచుగా పావురాలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్ ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక విఆర్ఓ పోలీసులకు సమాచారం అందించాడు. విఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకొని పావురాన్ని పరిశీలించాడు. కాగా గతంలో కూడా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. కేంద్రపడ జిల్లా మార్ సగై పిఎస్ పరిధిలో దశరథ్పూర్, పూరీ జిల్లా హరికృష్ణపూర్ లో కూడా ఇదే తరహా పావురాలు పట్టుబడ్డాయి. ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి PHF వైజాగ్ 1974202, ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి VHF వైజాగ్ 1974201 ముద్రించి ఉన్నాయి. ఏపీలో మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యుఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో 3 ప్రకాశం జిల్లా వాసితో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుర్తించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్ తో కాలయాపన చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. నిజంగా విజన్ అంటే 5 ఏళ్లలో ఆయన అమరావతిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఐటీ భూమ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు కాదు కదా, ఆయన బావమరిది బాలకృష్ణ సీఎంగా ఉన్న హైదరాబాద్ ఐటీ పరంగా అదే జరిగి ఉండేదని అన్నారు. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలపై నారా వారిపల్లెలో చర్చించేందుకు చంద్రబాబుకు దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించే సత్తా ఆయనకు ఉందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అమరావతి అనేది లేదు అక్కడ. ఆయన కేవలం, మరొకసారి రిపీట్ చేస్తాను, అది భ్రమరావతి మాత్రమే. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. గ్రాఫిక్స్తో టైం వృధా చేశాడు. అక్కడ ఐకాన్ బ్రిడ్జిలు లేవు. ఆయన ఏదో గ్రాఫిక్స్లో చూపించినటువంటి ఇడ్లీ పాత్ర అన్నటువంటి స్ట్రక్చర్స్ లేవు. కనీసం డ్రైనేజ్ లేదు, తాగునీరు లేదు. ఐఏఎస్లకు ఐపీఎస్లకు నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ని కనీస దశలో కూడా అది చేయలేదు. చేయకపోవటం కాక చేయలేదని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతోంది అక్కడ. ఆయన ఈరోజు చెప్పారు ఆయన మాటలను, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి. చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనేది అక్కడ లేదని, అది ఒక పాడుబడిన రియల్ ఎస్టేట్ వెంచర్ అని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పశువులను తెచ్చి కట్టేశారని చెప్పారు. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జులు లేవు, ఇడ్లీ పాత్ర లాంటి స్ట్రక్చర్లు లేవని అన్నారు. కనీసం డ్రైనేజీ, త్రాగునీరు కూడా లేదని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్లకు నిర్మిస్తామన్న క్వార్టర్స్ ను కనీస దశకు కూడా తీసుకురాలేదని అన్నారు. అమరావతిలో ఖర్చు చేసిన 10,000 కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాలని అన్నారు. అక్కడ చంద్రబాబుకు సొంతిల్లు కూడా లేదని, ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంటి డ్రైనేజీ నీటిని కూడా కృష్ణా నదిలోకి వదులుతున్నారని అన్నారు. నిజంగా నువ్వేరో ఈరోజు ప్రెస్ మీట్ లో ఛాలెంజ్లు ఏవో మాట్లాడారు మీరు. 10,000 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పగలుగుతావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క బిల్డింగ్ అయిపోలేదు. 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అది నీ యొక్క ఇన్వెస్టర్స్ తో వచ్చినటువంటి చందాలు కాదయా నువ్వు ఖర్చు పెట్టింది? 10,000 కోట్లు ప్రజల డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు. ఆ 10,000 కోట్లతో ఇక్కడ చిన్నది కూడా కంప్లీట్ కాలేదు అని అంటే ఏమనాలి మిమ్మల్ని? ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. సీఎం జగన్పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీని అందించారని మరోసారి గుర్తు చేశారు. 2.5 ఏళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఫలితం ఒకే విధంగా వస్తుందని సజ్జల పేర్కొన్నారు. కుప్పంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ తమ అభ్యర్థిని మార్చాలనే పరిస్థితి తలెత్తిందని అన్నారు. చంద్రబాబు శాపనార్థాలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఈ కోవిడ్ తర్వాత మొదలుపెట్టి ఇప్పుడు అది రోజువారీ తన దినచర్యలో భాగంగా గంట 2 గంటలు ఆయన పొద్దున్నే చాగంటి వారు ఇలాంటి వాళ్ళు ఇస్తున్న వేటిలాగా ఇప్పుడు ఉన్నదంతా డార్క్ రూల్. ఏదైతే తన హయాంలో ఉన్నదో అది తన హయాంలో ఉంది అని ఎందుకు అంటున్నామంటే ప్రజలు రిజెక్ట్ చేయడమే. కానీ ఎన్ని కథలు చెప్పినా ప్రజలు
అబద్ధాలకు అబద్ధ ప్రచారానికి ఉన్నారంటే అంత శక్తి మాకు లేదనే విషయం ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు, బయట ప్రపంచానికి కూడా తెలుసు. మా పార్టీ 2014లో తప్పటడుగులు వేస్తున్న చిన్న పార్టీ. 2019 వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్ లాగా రెండోసారి కొంచెం పకడ్బందీగా ఎన్నికలేక రాగలిగాను తప్ప ఎలాంటి వనరులు కూడా లేని పార్టీ. అలాంటి పార్టీని ఆ నాయకుడిని నమ్మి కోటి ఆశలతో ఆయనకు అంతగా పాజిటివ్గా తీర్పు ఇచ్చారంటే, అంత భారీ తీర్పు ఇచ్చారంటే మనలో ఏమి లోపం ఉంది అని ఆయన ఆత్మపరిశీలన చేసుకొని దానికి తగినట్టు మార్పులు చేసుకుంటాడేమని ఎవరన్నా అనుకుంటే ఆ పార్టీలో వాళ్ళు ఆయన అది భ్రమ అని చెప్పి పదే పదే రుజువు చేయడమే కాకుండా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి ఇవాల్టి నుంచి గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్పొరేషన్ ఏర్పాటును మంగళగిరి మండల కురగల్లు గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ మేరకు గ్రామ సభలు తీర్మానం చేశారు. సిఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాలని, 29 గ్రామాలను సమూహంగా ఉంచాలని ప్రజలంతా గ్రామ సభలు డిమాండ్ చేశారు. కురగల్లును అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లో కలపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని అమరావతికి తాము భూములిస్తే దాన్ని అభివృద్ధి చేయకుండా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో తమపై పన్నుల భారం మోపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న గ్రామాలని పూర్తి స్థాయిలో సిఆర్డీ యాక్ట్ ప్రకారంగా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయండి. చేసిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ముందు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది రాజధాని డెవలప్మెంట్కి భూములు ఇచ్చి పనులు లేక చాలా మంది చాలా అవసరపడుతున్నారు. ఇంట్లో ఈరోజు రాజధాని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రస్తుతం మా ఊరైతే గనక ఇంట్లో ఆడవాళ్ళు సంపాదించి పెడితే మగవాడు తినే పరిస్థితి చాలా ఇళ్లలో ఉంది. కార్పొరేషన్ల యొక్క గ్రామం గనక మారిందంటే కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి పనులు చాలా దారుణంగా ఉంటాయి. ఫస్ట్ ఆ గ్రామాలన్నింటినీ రాజధాని పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, అంటే ఏవైతే గ్రామాలని మీరు కార్పొరేషన్ పరిధిలో చేర్చాలనుకుంటున్నారో ఆ గ్రామాలని పూర్తి స్థాయిగా డెవలప్మెంట్ చేయండి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి. రైతు కూలీలకి ఆదాయ వనరులు చూపించండి. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు కార్పొరేషన్ చేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో అనేది మీ ఇష్టం. మేము దానికి అడ్డుపడం. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం మంగళగిరి ఎంపీడీఓ రామ్ ప్రసన్న నాయక్ ఈ తీర్మానాన్ని ప్రకటించారు. క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎలా అయితే ఏర్పరిచారో అట్లాగే అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ని తుళ్ళూరులో ఉన్న 16 గ్రామాలు, మంగళగిరిలో మిగిలినటువంటి 3 గ్రామాలు కొరగల్లు, నీరికొండ, కృష్ణాయిపాలెం, మొత్తం 19 గ్రామాలతో కలిపి ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదనని ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని మీద మీకు చెప్పి మీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఈ గ్రామ సభ నిర్వహించాం. కొరగల్లు గ్రామాన్ని అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్లో కలపడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి చేయొచ్చు. క్యాపిటల్ సిటీ కార్పొరేషన్లో కొరగల్లు గ్రామాన్ని విలీనం చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి చేతులెత్తవలసింది కోరుతున్నాను. మళ్ళీ అడుగుతున్నాండి, గ్రామాన్ని అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్లో విలీనం చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు చేతులెత్తండి. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్లో కొరగల్లు గ్రామాన్ని విలీనం చేయడానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళు వ్యతిరేకం. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్లో కొరగల్లుని విలీనం చేయడానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు. గుంటూరు అర్బన్ పరిధిలోని మంగళగిరి మండలం చిన్నకాకానిలో ఎస్ఈబీ సీఐ మారయ్య బాబు ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 9 మంది పేకాట రాయిళ్లను, వారి వద్ద నుంచి 6,000 నగదు, 3 బైకులు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చిన్నకాకాని గ్రామంలో 9 మంది పేకాట రాయిళ్లను, వారి వద్ద నుంచి 91,700 నగదు, 7 బైకులను, 1 ఆటో, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎస్ఈబీ సీఐ మారయ్య బాబు, గుంటూరు అర్బన్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఎండీ షరీఫ్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. జిన్నా టవర్, కేజీహెచ్ పేర్లను మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజ్ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ పార్టీ జిన్నా టవర్ పేరు తొలగింపుపై స్పష్టమైన తీర్మానం చేసిందని అన్నారు. పాకిస్తాన్ విభజనకు కారకుడైన జిన్నా పేరును మార్చి కలాం పేరు పెట్టాలని, కేజీహెచ్ పేరును మార్చి గౌతు లచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది, జిన్నా టవర్ను మార్చండి, అబ్దుల్ కలాం టవర్ను ఏర్పాటు చేయండి,
లేకపోతే గుంటూరులో ఒక పండితుడు ఉన్నారు, వారి యొక్క పేరు పెట్టండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము చిన్న టవర్ పేరు మార్చమంటే చాలా మంది మాట్లాడుతున్నారు, మేము ఎందుకు మారుస్తాం, చాలా కాలం అయింది కదా ఈ పేరు పెట్టి అనే విషయాన్ని ఈ మధ్యన ఎవరో వైసీపీ రాజ్యసభ సభ్యులు ట్వీట్ చేశారు. చిన్న మీ బంధువా అని అడుగుతున్నా నేను. చిన్న అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ విభజనకి కారణభూతుడై లక్షల మంది భారతీయుల్ని చనిపోవడానికి కారణమైంది. ఈవేళ కూడా పాకిస్తాన్ భారతదేశం మీద తిరుగుబాటు చేస్తుందంటే చిన్న మనస్తత్వం కారణం. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి యొక్క టవర్ని గుంటూరులో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నా. నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఇప్పుడే గుర్తొచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఆత్మలో ఉన్నటువంటి అంశాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలో మేము తెలియజేస్తాం. అసలు కేజీహెచ్ జిన్నా ఎవరు అని ప్రశ్నించారు. పేరు మార్పు విషయంలో బీజేపీ తన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. కేజీహెచ్ హాస్పిటల్ అంటారు, ఎవరు కేజీహెచ్ ఎవరు ఎవరు కేజీహెచ్ అని అడుగుతున్నా. ఈ యొక్క కేజీహెచ్ పేరు మార్చండి, గౌతు లచ్చన్న గారి పేరు పెట్టండి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జిన్నా టవర్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయబోదు. జిన్నా టవర్ని పేరు మార్చే వరకు ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేస్తూనే ఉంటుంది. జిన్నా ముద్ద, అబ్దుల్ కలాం ముద్ద అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. మేము ఒక తెర లేపాం, దీని మీద చర్చ జరగాలి. ఎవరు ముద్దు, జిన్నా ఎవరు అనే విషయంలో చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. జిల్లా కార్యవర్గంలో కూడా జిన్నా టవర్ తీసి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలని జిల్లా పార్టీ తీర్మానం చేసింది. దీని మీద నిరంతరం ఉద్యమం తెలియజేస్తాం. జిన్న టవర్ విషయాన్ని వివాదాస్పదం చేయాలనుకోవటం అవివేకమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, డొక్క మాణిక్యవర్ ప్రసాద్ అన్నారు. గురువారం గుంటూరులోని మధ్య విమోచన కార్యాలయంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చారిత్రక కట్టడాలను కాపాడుకుందాం అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలను మతపరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చూస్తున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ దేశాన్ని పరిపాలించిన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వారి సంస్కృతి సాంప్రదాయాల కలయికతో అనేక నిర్మాణాలు కట్టడాలు ఏర్పాటు చేశారని, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మత దుహంకారము లేక అతివాద దృక్పథము తీసుకొచ్చి ప్రజలను చేర్చడం అనేది జన చైతన్య వేదిక వ్యతిరేకిస్తూ ఉంది. ప్రజల మధ్య ఐక్యతను పెంచాల్సింది పోయి ప్రజల మధ్య అనైక్యతను పెంచుతూ, ప్రజల మధ్య ఘర్షణను పెంచుతూ, ప్రజల మధ్య విద్వేష ధోరణి పెంచుతూ పాలన కొనసాగించుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తా ఉంది. ఈ చారిత్రక కట్టడాల యొక్క వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తింపు చేస్తూ ఈ చిన్న చర్చా గోష్ఠి ఏర్పాటు చేస్తున్నాం. మిత్రుడు డాక్టర్ రవికృష్ణ గారు విస్మరించారు, కానీ ఆ చర్చ పెట్టడం ద్వారా ఆ ముస్లిం రాజు వ్యతిరేకంగా, ఆ ముస్లిం పేరుకు వ్యతిరేకంగా సమాజాన్ని పోలరైజ్ చేయటం అనేది ఈ గుంటూరు జిన్నా టవర్ను కూడా వాళ్ళు ఈ సంవత్సరం స్టార్ట్ చేశారంటే అది భవిష్యత్తులో కొనసాగిస్తారు. అది ఒక గుంటూరు నగరానికే పరిమితమై ఉండదు, అది రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి దర్గాలు ఉంటాయి, ఇలాంటి సింబల్స్ ఉంటాయి, ఇలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్ లాంటివి ప్రతి ఊర్లో ఉంటాయి, ప్రతి పట్టణంలో ఉంటాయి, ఏసీ కాలేజీలు ఉంటాయి. ఏ అది వివాదాస్పద అంశంగా ఆ ఫారిన్ గేమ్స్ అనేవి వివాదాస్పద అంశంగా చేసి దాని ద్వారా ప్రజల్ని పోలరైజ్ చేసి ప్రజల్ని ఆకట్టుకోవటం అనేది యూత్ యువకుల మైండ్ని క్యాప్చర్ చేయడం అనేది, పబ్లిక్ మైండ్ క్యాప్చర్ చేయడం అనేది దాని ఉపయోగం. గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిన్నా కావాల్సి ఆ పేరు ఎందుకు ఉండాలి అనేటటువంటి ఒక చర్చ భారతీయ జనతా పార్టీ నాయకులు లేవనెత్తి ఆ మర్నాడే అదే నాయకులు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఆ పేరు ఎందుకు ఉండాలి అని ఒక చర్చ లేవనైతే బహుశా ఈ నేపథ్యంలోనే ఈ చర్చా గోష్ఠి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా నేను మూడు అంశాలకు క్లుప్తంగా మాట్లాడాను. మొదటిది భారతీయ సంస్కృతి ఒక ఉమ్మడి సంస్కృతి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సంస్కృతి అంటే కేవలం హిందూ సంస్కృతి కాదు, మరి ఒక దేశ సంస్కృతి చోట రొమిల్లా తాపూర్ ప్రముఖ చరిత్రకారుని చెప్తుంది వాట్ ఈజ్ ఇండియా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలుదారులపై చర్యలు తప్పవని తహసీల్దార్ రామ్ ప్రసాద్ హెచ్చరించారు. మంగళగిరి మండలం రామచంద్రపురంలో రైతులను మోసగించి తక్కువ ధరకే ధాన్యం కొని నిల్వ ఉంచిన గోడౌన్ను రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రైతు భరోసా కేంద్రాల ద్వారా తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యం 75 కేజీలు 1470 రూపాయలు మరియు సాధారణ రకం 75 కేజీలు 1455 రూపాయల ధర నిర్ణయించిందని తెలిపారు. ఆపేశాము దీన్ని, ఇప్పుడు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి ఏఎంసీ వాళ్ళని పిలుస్తున్నాం. పురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండేటువంటి జై కిసాన్ ఫెర్టిలైజర్స్ అనేటువంటి గోడౌన్లో ఒక వ్యక్తి రైతుల దగ్గర నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే గవర్నమెంట్ ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర కన్నా కూడా తక్కువ ధరలో రైతులను మోసగించి వాళ్ళ దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేసినట్టుగా మాకు ఫిర్యాదు అందింది. అది ఇక్కడ ఈ జై కిసాన్ ఫెర్టిలైజర్స్ గోడౌన్లో దాచిపెట్టినట్టుగా మాకు ఫిర్యాదు అందింది. దాని మీద ఈరోజు మా సిఎస్డిటి గారు, మా ఇన్ఛార్జ్ యూనిస్పెక్టర్ గారితో వచ్చి ఈ గోడౌన్ని సీల్ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కూడా మేము సమాచారం అందిస్తాము, ఎవరైతే లోపల పెట్టారనుకుంటున్నారో వాళ్ళ సమక్షంలో మళ్ళీ పంచనామా కండక్ట్ చేసి గోడౌన్ ఓపెన్ చేసి దాని మీద ఎవరి దగ్గర నుంచి కొన్నారో అవన్నీ కూడా చూసి వారు కొనట్టు దీని మీద తక్కువ ధర కొనట్టు ప్రూవ్ రుజువు అయితే వాళ్ళ మీద చీటింగ్ కేసు కింద ఇతర సంబంధిత చట్టాల కింద కూడా వాటి మీద చర్య తీసుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. రైతులందరినీ కూడా దయచేసి ప్రభుత్వము 1455 రూపాయలు 1475 రూపాయలు గ్రేడ్ ఏ వరి ధాన్యం యొక్క మద్దతు ధర ప్రకటించిన దృష్ట్యా దయచేసి మీరు ఎవరు కూడా మోసపోయి తక్కువ ధరలకు మీరు రైతు బ్రోకర్లకి, ఇతర ఏజెన్సీలకి, మిల్లర్లకి మీరు అమ్ముకోవద్దు. మీకు ఆర్బీకే కేంద్రాల ద్వారా, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళ ద్వారా కూడా మీకు చేర్పడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాడు నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలి, విద్యాశాఖ సమీక్షలు ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజధాని అమరావతి పేరుతో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చంద్రబాబు గ్రాఫిక్స్ తో కాలయాపన చేశారు, విమర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. కుప్పంలో టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడిన సజ్జల రామకృష్ణారెడ్డి. జిన్నా టవర్, కేజీహెచ్ పేర్లను మార్చాలి, డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.